మీరు మీకు ఇష్టమైన బైక్ మీద మీకు నచ్చిన హైవేలో 120 km/h స్పీడ్లో వెళ్తున్నారు. ఆ స్పీడ్కి గాలి బాడీకి తగులుతుంటే ఎలక్ట్రిసిటీ పాస్ అయినట్టు వెంట్రుకలన్నీ నెక్కుపరుచుకుంటున్నాయి. అంతా సరిగ్గా జరుగుతుంది, ఎందుకంటే మీ పూర్తి ఫోకస్ డ్రైవింగ్ పైన ఉంచారు కాబట్టి. ఫోకస్ పెట్టకపోతే ప్రాణం పోతుంది కదా. అప్పుడు మీకు ఏ మూమెంట్లో ఎలా మూవ్ అవ్వాలో ఖచ్చితంగా తెలుసు. అక్కడ నో ఫ్యూచర్, నో పాస్ట్, ఓన్లీ ప్రజెంట్. మీరు ఎదురుగా వచ్చే గాలిని ఫీల్ అవుతారు. ఆ గాలిని కోసుకుంటూ వెళ్ళిన ఫీలింగ్ వస్తుంది. అప్పుడు మీరు, మీ బైకు, ఇంకా మీ కాన్షియస్నెస్ అంతా ఒకటిగా చేరి మిమ్మల్ని ఆ రైడ్ని పూర్తిగా ఎక్స్పీరియన్స్ చేసేలా చేస్తాయి. వేరే ఏ ఆలోచన ఉండదు, డిస్ట్రాక్షన్స్ ఉండవు, మీ ఈగో మాయమైపోతుంది, మీరు ఏం చేస్తున్నారో దాంట్లో నిమగ్నం అవుతారు. ఈ ఎక్స్పీరియన్స్ని బ్రూస్లీ ఇలా చెప్పారు, ఇది చాలా ఫేమస్, బీ వాట్ మై ఫ్రెండ్. మనం ఎంజాయ్ చేసే యాక్టివిటీ ఏదైనా చేస్తుంటే మన టైం ఎలా కరిగిపోతుందో మనకు తెలియదు. మనం ఫోన్ తీసి రీల్స్ చూస్తుంటాం, కొన్ని గంటలు గడిచాక తెలివిలోకి వస్తాం. టీవీ చూడటానికి మధ్యాహ్నం కూర్చుంటే చీకటి పడ్డాక ఆకలి అవుతుంటే గుర్తుకొస్తుంది ఇది రాత్రిభోజనం టైం అని. రీల్స్ అండ్ ఎట్సెట్రా, ఇప్పుడు అందరూ ఎక్కువగా నిమగ్నం అయ్యేది వీటిలోనే. క్రికెట్ ఆడటానికి పోతాం, టైం తెలియకుండా ఆడుతూనే ఉంటాం. తెల్లారి ఒళ్ళు నొప్పులు వస్తుంటే అర్థమవుతుంది ఇంతసేపు ఆడానా అని. కొందరు చదువులో మునిగిపోయి టైంని మర్చిపోతారు, కొందరు ఏదో ఒక స్కిల్ని ప్రాక్టీస్ చేస్తూ టైంని మర్చిపోతారు. ఇలా ఒళ్ళు మర్చిపోయి చేసే పనులు కాకుండా ఒక నిమిషం చేయటానికి కష్టంగా ఉండే పనులు కూడా ఉంటాయి. బోర్ కొట్టే క్లాస్ వింటున్నప్పుడు, అసైన్మెంట్ రాస్తున్నప్పుడు, ఏమీ చదవకుండా ఎగ్జామ్కి పోయినప్పుడు వాచ్ వైపు చూస్తూనే ఉంటాం త్వరగా అవ్వాలని. కానీ ఆ వాచ్లో టైము ముందుకు ఏమాత్రం కదలదు. ఐన్స్టీన్ కొంచెం చిలిపిగా రిలేటివిటీ గురించి చెప్తే ఇలా ఉంటుంది, మండుతున్న పొయ్యి మీద ఒక నిమిషం చేయి పెడితే అది ఒక గంటలా అనిపిస్తుంది, అదే ఒక అందమైన అమ్మాయితో ఒక గంట సేపు కూర్చున్నా కూడా ఒక నిమిషంలానే అనిపిస్తుందని. ఇదే చిలిపి రిలేటివిటీ. నిజమేంటంటే కొంతమంది చాలా బాగా ఎంజాయ్ చేసే పనిని కొంతమంది త్వరగా ఫినిష్ చేసేయాలనుకుంటారు. మనం ఏం చేస్తుంటే బాధల్ని భయాల్ని మర్చిపోయి ప్రజెంట్లో ఉంటామో ఆ పని చేయాలి. ఆ పనిలో పూర్తిగా నిమగ్నం అవ్వటమే ఫ్లో, అదే ఆనందం.